వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక తండ్రి తన కూతురి నిశ్చితార్థం జరిపించాడు. అబ్బాయి మంచి కుటుంబం కలవాడు. అందుకు తండ్రి చాలా సంతోషించాడు. అబ్బాయి మరియు అతని తల్లిదండ్రుల స్వభావం చాలా మంచిది. అందుకని తండ్రి తల నుండి సగం భారం దిగిపోయింది. ఒకరోజు పెళ్లికి ముందు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ నాన్నని భోజనానికి ఆహ్వానించారు. తండ్రి ఆరోగ్యం బాగాలేదు, అయినా ఆయన కాదనలేకపోయాడు. అబ్బాయి వాళ్ళు ఆయన్ని గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు. తర్వాత అమ్మాయి వాళ్ళ తండ్రి కోసం టీ తెప్పించారు. షుగర్ కారణంగా అమ్మాయి వాళ్ళ తండ్రిని పంచదారకు దూరంగా ఉండమని చెప్పారు. కానీ అమ్మాయికి కాబోయే అత్తవారిళ్ళని ఏమీ చెప్పకుండానే టీ చేతిలోకి తీసుకున్నారు. టీ తాగిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. టీలో పంచదార అసలు లేదు, మరియు యాలకలు కూడా వేశారు. ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళు కూడా మాలానే టీ తాగుతున్నారు అని. మధ్యాహ్నం భోజనం చేశారు. అది కూడా వాళ్ళ ఇంటి భోజనంలానే ఉంది. విశ్రాంతి తీసుకుని లేచిన వెంటనే సొంపు నీరు త్రాగడానికి ఇచ్చారు. అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళని అడగకుండా ఉండలేకపోయాడు. అడిగాడు, నేను ఏం తినాలి, ఏం తాగాలి, నా ఆరోగ్యానికి ఏది మంచిది, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని. అప్పుడు అమ్మాయికి కాబోయే అత్తగారు చెప్పింది, నిన్న రాత్రి మీ కూతురు ఫోన్ వచ్చింది. తను చెప్పింది, మా నాన్న చాలా సరళమైన స్వభావం కలవారు, ఏమీ చెప్పరు, ప్లీజ్ మీరు ఏమీ అనుకోకుండా ఆయన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది అని చెప్పారు. తండ్రి కళ్ళల్లో అక్కడే నీళ్లు వచ్చాయి. ప్రపంచంలో అందరూ అంటుంటారు కదా, కూతురు కదా ఏదో ఒకరోజు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని. కానీ నేను ఈ ప్రపంచంలోని అందరి తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను, కూతురు ఎప్పుడూ తన తల్లిదండ్రుల ఇల్లు వదిలి వెళ్ళదు. తను ఎప్పుడు వాళ్ళ గుండెల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.